కృపయు సమాధానమును మీకు తోడయుండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యాన భాగము మత్తయి సువార్త 13:33. ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ప్రభు తన పరిశుద్ధ లేఖన మన వినికిడిలో దీవించునుగాక. దేవుని రాజ్యము పులిసిన పిండితో పోలిక చేయబడ్డాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. పరలోక రాజ్యము ఎలా ఉంటుందో దాని యొక్క నమూనా మనకు చుట్టుప్రక్కల ఉండే దైనందిన జీవితంలో మనం వాడేటువంటి వస్తువులను పోలిక చేసి యేసు ప్రభువారు సామాన్య జనాంగానికి అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తూ వచ్చారు. కాబట్టి ఈ రోజున మనం కూడా గమనించవలసినటువంటి సంగతి, పరలోక రాజ్యము మనం వెతికేవారిగా ముందుగా మనం ఉండాలి. దేవుని రాజ్యం అక్కడ ఇక్కడ ఉంది అని చెప్పవలపడదు, అది మీ మధ్యలోనే ఉంది అని ప్రభువు తెలియజేశారు. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడి. ఎలాగనగా అబ్రహాము దేవుని రాజ్యాన్ని ఆయన వెంబడించాడు, దాన్ని కనుగొన్నాడు. అలాగనే నోవహు, హనోకు ఇలాగున్న అనేక మంది భక్తులు లోకంలో ఉన్నటువంటి భిన్నమైన సాంప్రదాయాలు, భిన్నమైనటువంటి మతాలు, భిన్నమైన బోధలు వీటన్నిటిలో కూడా దేవుని రాజ్యాన్ని వెతికేవారిగా మనం ఉండాలి. ఎందుకనగా మనం ఒకవేళ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం మనకులాగా లైక్ మైండెడ్ పీపుల్ని మనం వెతుక్కుంటాం, అది సహవాసం. అలాగే దేవుని రాజ్యాన్ని కూడా మనం వెతకాలి. అది లోకంలో ఉంటుంది, మన మధ్యలోనే ఉంటుంది. దాన్ని వెతికేవారిగా ఒక స్త్రీ ఎలాగనా ఆ విస్తారమైన పిండిలో నుండి లేకపోతే పదార్థంలో నుండి తనకు కావలసిన దాన్ని ఎలాగని వేరు చేసుకుంటుందో, సిద్ధపరచుకుంటుందో, అలాగా పరలోక రాజ్యాన్ని మనం పొందాలి అంటే ఈ లోకంలో ఉండగానే ఈ లోకంలో అనేకమైన ప్రజల మధ్యలో మనము దేవుని రాజ్య విలువలను వెతికేవారిగా మనం ఉండాలి. అంతమాత్రమే కాకుండా అది 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. 3 కొంచాల పిండిలో కొంచెం ఈస్ట్ వేస్తే అది ఎలాగున పులిసి పొంగితుందో అలాగ దేవుని రాజ్యం వ్యాపించాలి, మన మధ్యలో వ్యాపించాలి. అది పొంగేంతగా వ్యాపించడం అనగా మనుషులు గమనించక మునుపు అది మన హృదయాలలో అది ప్రవేశిస్తుంది, మనలో అది విస్తరిస్తుంది. అలాగే మనం విస్తరించి ప్రభు రాజ్యాన్ని పొందినవారిగా నిత్య రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా ప్రభు సహాయం చేసి నడిపించునుగాక. ఈ ఉదయకాలం పరలోక రాజ్యం యొక్క ఆ మర్మము ప్రభు మనకు తెలియజేస్తుండగా మరి మనము లోకంలో నుండి పరలోక రాజ్య పిలుగులను వెతుకుతున్నామా, కనుగొన్నామా గమనించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడము. ప్రభు మిమ్మలను దీవించునుగాక. యేసు ప్రభు వారి యొక్క సిలువ రక్తంలో కడుగుబడిన వారిగా ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా ఉండినట్లుగా ప్రభు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడ పరిశుద్ధమైన మా తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో మా ప్రియ బిడ్డలు ఎవరు బలహీనులుగా ఉన్నారో ఈ వాక్యాన్ని వింటూ ఎవరు అస్వస్థులుగా ఉన్నారో వారిని ప్రభా స్వస్థపరచండి, లేవనెత్తండి. వారికి ప్రతి అవసరాన్ని మీ దగ్గర తీర్చండి. క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చబడను. ఫిలిప్పీ 4:19 ప్రభా మీరు నెరవేర్చమని వేడుకొచ్చున్నాను. దయామయుడ దైనందిన కార్యక్రమాల కొరకే సిద్ధపడుతున్నారు. సమస్తాన్ని ప్రభా సిద్ధపరచండి, జరిగించండి. ఎక్కడ ఎలాంటి నష్టం లేకుండా ప్రభా బిడ్డల యొక్క కాలేజీలు కానీ చదువులు కానీ ప్రభా వారికి ఉద్యోగాలు వ్యాపారాలు సమస్తాన్ని దీవించండి, పనిపాట్లను ఆశీర్వదించండి. మీకు 104 స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరు నూతన ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజున ఆ ప్రయత్నాలను సఫలపరచమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.